ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు దాత్రే? ఈ పజిల్ ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు కేదార్. అసలు మా అమ్మ చావుకి పెద్దమావి గారికి సంబంధం ఏంటి? నిషిక యువరాజ్ పెళ్లి వరకు వదిన వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి వినడమే కానీ ఎప్పుడు ఎక్కడా చూడలేదు. అలాంటి వదిన వాళ్ళ నాన్నకి మా అమ్మ కాపాడాలి అనుకున్న ఈ సాక్ష్యానికి సంబంధం ఏంటి? ఎంత ఆలోచించినా అదే అర్థం కావడం లేదు దాత్రే. ఆలోచించే కొద్దీ ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి. సమాధానం దొరికింది అనుకున్న ప్రతిసారి మరో ప్రశ్న ఎదురవుతూనే ఉంది కేదార్. అసలు ఇదంతా ఎప్పుడు ఆగుతుందో, ఎప్పుడు నిజం తెలుసుకుంటానో నాకే తెలియట్లేదు. ఈ డ్రైవర్ ఎవరో కనిపెట్టి పెద్దమావయ్య గారిని ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్లాడో, అసలు ఎందుకు తీసుకెళ్లాడో మనం తెలుసుకోవాలి. అలాగే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మనం తెలుసుకోవాలి. అతనికి ఈ కేసుకి, అలాగే మా అమ్మ చావుకున్న సంబంధం ఏంటో కనిపెట్టాలి. ఇదంతా ఎప్పటికవుతుందో, ఎంతమంది నిజస్వరూపాలు బయటపెట్టి మా అమ్మ నిజాయితీ నిరూపించుకోవాలో తెలియడం లేదు కేదార్. దాత్రే అలసిపో, ఆలోచించు, కానీ ఆగిపోకు. ఇది నీ ఒక్కదాని యుద్ధమే కాదు, మీ అమ్మ నిజాయితీకి సంబంధించింది మాత్రమే కాదు. ఈ దుర్మార్గుల చేతిలో అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరిది. ఇదెంత ప్రమాదమో తెలిసినా అత్తయ్య గారు ఈ ఫైల్తో అందరి నిజాలు బయట పెట్టాలనుకున్నా, ప్రమాదంలో ప్రాణాలు పోతాయని తెలిసినా నిజాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు. దాత్రే, ఆ నిజం బయట పెట్టాల్సిన బాధ్యత నీకుంది. కాబట్టి నువ్వు నిరాశ పడకూడదు, నిరుత్సాహ పడకూడదు, సరేనా? థ్యాంక్ యూ కేదార్. వదిన కడుపులో ఉన్న బిడ్డని కాపాడాల్సిన బాధ్యత మన మీదే ఉంది కేదార్. అవును దాత్రి, మనల్ని దాటి అక్కకి ఏ హాని వెళ్ళకూడదంటే మనం ఎప్పుడు అక్కని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రాణం తీయాలనుకుంటుంది పరాయి వాళ్ళు, మన వాళ్ళు కన్ఫర్మ్ గా తెలుసుకునే వరకు అందరూ అనుమానితులే. అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇంట్లో పూజకి టైం అవుతుంది, వెళ్దాం పద్ధాత్రి. జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.